ఇది చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్గా రాబోతుంది, అందరినీ హాస్యపు జల్లుల్లో ముంచెత్తుందని అనుకుంటున్నాం. అలా మా భవానీ ప్రసాద్ గారు డైలాగ్స్ చాలా బాగా రాశారు. ముఖ్యంగా దీంట్లో సాంగ్స్ విషయానికి వస్తే యాజమాన్య గారు సూపర్ మ్యూజిక్, అసలు ఫుల్ అసలు చాలా బాగా చేశారు. దీంట్లో పాటలన్నీ నేనే రాశాను. అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది, నేను రాసిన దానికి. అర్జున్ రెడ్డికి మొన్న ఉగాది పురస్కారం తీసుకున్నాను. అలాగే ఈ సినిమా కూడా అంతటి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హాస్యాన్ని అవపోసన చేసిన, అవపోసన పట్టిన పోసాని గారు, నవ్వుల రాజు మా పృథ్వీరాజు గారు ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా అండి. ఈ సినిమా ఆడియన్స్ని కడుపుబ్బా నవ్విస్తని ఆశిస్తున్నాం. ఈ సినిమా ఒక ఐపీఎల్ మ్యాచ్ లాంటిది, అక్కడ కోహ్లీ ధోని కలిసి ఆడితే ఎలా ఉంటుందో, ఇక్కడ పోసాని పృథ్వీ గారు కలిసి కామెడీ చేస్తే అలాగే ఉంటుంది. సో ఈ హాట్ సమ్మర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాం. ఈ సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. మామూలుగా ఎవరైనా మోసాలు చేస్తే మనకు కోపం వస్తుంది, కానీ ఈ సినిమాలో వీళ్ళు చేస్తే నవ్వు వస్తుంది. సో రియల్ ఎస్టేట్ అని చెప్పి స్టేట్ని అమ్మేసే రకాల వీళ్ళు. ఫైనల్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరం ఆశిస్తున్నాం. మా డైరెక్టర్ కన్మణి గారి గురించి చెప్పాలండి. ఆయన ఒక మంచి టెక్నీషియన్, చాలా మంచి వ్యక్తి అండి. ఈ సినిమా ఈ బడ్జెట్లో ఒక అద్భుతంగా చాలా బాగా మేకింగ్ చేశారు ఆయన. ఈ సినిమా చాలా బాగా వచ్చింది కన్మణి గారి వల్ల. సో మా ప్రొడ్యూసర్ గారు ఆయన చాలా మంచి వ్యక్తి, చెప్పిన మాట మీద నిలబడతారు, అలాగే చెప్పినట్టుగానే డబ్బులు కూడా ఇచ్చేస్తారండి. సినిమాలు వర్కౌట్ అయితే కొన్ని సినిమాల క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు, బట్ చాలా తక్కువ మందికే అన్ని సినిమాల్లో వర్కౌట్ అవుతారు వాళ్ళ క్యారెక్టర్స్. అలాంటి ఆర్టిస్ట్లో మెయిన్గా చెప్పాలంటే పోసాని గారు అండ్ పృథ్వీరాజ్ గారు, వీళ్ళు ఏ సినిమాలో ఉన్నా వర్కౌట్ అవుతుంది. జనాల మధ్యలో ఆల్మోస్ట్ ఒక చిన్న సూపర్ స్టార్ లాగా అయిపోయారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైనర్తో పాటు ఒక కొత్త కాంబినేషన్ కూడా ఉంటుంది అనుకున్నాం. ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే చాలామంది ఇద్దరు హీరోస్ కలిసి చేయడం, చాలా సినిమాలు చూస్తాం మనం, రెండు హీరోస్ చేయడం, రెండు కామెడీన్స్ చేయడం. ఈ కాంబినేషన్లో స్పెషల్ ఏంటంటే పోసాని గారు జనరల్ కామెడీ ఎలా ఉంటుందంటే ఆ కామెడీతో పాటు చిన్న సర్కాసిజం ఉంటుంది, అది ఫాలో అయ్యాం ఈ సినిమాలో. విత్ ద హెల్ప్ ఆఫ్ డైలాగ్ రైటర్ భవానీ ప్రసాద్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే పోసాని గారు వైఫ్ వచ్చి చెప్తుంది, ఏమంటే ఆ గదిలో దయ్యం ఉందండి, పిల్లలు ఉన్న ఇంట్లో దయ్యాలు ఉండవే అని. సో కామెడీతో పాటు ఒక చిన్న సర్కాస్టిజం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పృథ్వీరాజ్ గారు క్యారెక్టరైజేషన్ జనరల్లీ ఎలా ఉంటుందంటే ఏ సినిమా చేసినా అతనిలో ఒక చిన్న ఇన్నసెన్స్ ఉంటుంది హ్యూమర్తో పాటు. సో అతనికి ఆ మీటర్ తీసుకున్నాం, ఇతనిది ఈ వెరైటీ అంటే అతనిది ఒక చిన్న ఇన్నసెన్స్. పృథ్వీ గారు వైఫ్ పోసాని గారు వైఫ్ని అడుగుతుంది, ఏమంటే మీరు కూడా నాలాగా చిన్న చిన్న బట్టలు వేసుకోవచ్చు కదండి, మోడర్న్గా బాగుంటుందని. రామ రామ మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అమ్మా అంటది ఆవిడ. వెంటనే పృథ్వీ గారు మాది మాత్రం ఏంటి సన్నీ లియోన్ ఫ్యామిలీనా, మాది కూడా సాంప్రదాయమైన ఫ్యామిలీనే అంటారు. సో ఇలాంటి ఇద్దరు క్యారెక్టర్స్కి వేరియేషన్ ఇచ్చి త్రూఅవుట్ ద ఫిల్మ్ క్యారీ చేశాం. సో ఇది ఏంటంటే ఎక్కడ ఇది బోర్ కొట్టడానికి ఇది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చిన్నపిల్లల నుంచి అందరికి బాగా నచ్చిన సినిమా ఉంటుంది. దీంట్లో హారర్ కూడా అఫ్కోర్స్ మిక్స్ చేశాం, ఇట్స్ కంప్లీట్లీ హారర్ ఫిల్మ్ అని చెప్పలేము, బట్ దీంట్లో హారర్ కూడా ఉంది ఫర్ మోర్ టు యాడ్ మోర్ ఎంటర్టైన్మెంట్. ఏ సినిమా అయినా ఓన్లీ కామెడీతో సరిపోదు, ఒక మంచి సినిమా ఏ సినిమా అయినా మంచి సినిమా అవ్వాలంటే దాంట్లో ఏదో ఒక సీన్ అయినా కన్నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి, ఒక చిన్న ఎమోషన్ ఫామ్ అవ్వాలి, అప్పుడే అది మంచి సినిమా అవుతుంది, అప్పుడే ఆ సినిమా ఫుల్ఫిల్ అవుతుందని నేను ఎప్పుడు నమ్ముతాను. సో పోసాని గారు పృథ్వీ గారితో టోటల్గా కామెడీ అనే జానర్తో వెళ్ళిపోయాం కాబట్టి
ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది అర్జున్. వీళ్ళు ఎంత నవ్వించారో ఒక్క పర్టికులర్ పాయింట్లో అర్జున్ క్యారెక్టర్ అందరినీ ఏడిపిస్తుంది స్క్రీన్లో. సో అర్జున్ అర్ధనారి తర్వాత చాలా సినిమాలు హీరోగా చేస్తున్నారు అతను. నాకేంటంటే బిగినింగ్ నుంచి అతను చూస్తున్నప్పుడు అతని పర్సనాలిటీ, అతను డైలాగ్ డిక్షన్ ఇదంతా బాగా ఇష్టం. అప్పుడు మన కెమెరామెన్ విజయ్ కుమార్ గారితో చెప్పాను, సార్ ఆ క్యారెక్టర్ అర్జున్ చేస్తే బాగుంటుంది సార్, ఒకసారి అడిగి చూడండి అన్నాడు. అప్పుడు అర్జున్ని కలిసాం, అర్జున్ క్యారెక్టర్ చెప్పాను, అర్జున్ ఇది త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, స్టోరీని టోటల్ బేస్ దాని మీదే ఉంటుంది ఇది అని చెప్తే అతను ఏం ఆలోచించలేదు. నాకు ఎప్పుడు అలాంటి ఐడియా లేదు సార్, ఇప్పుడు హీరోనే చేయాలి అది అన్నది. మంచి పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండాలి, అది ఒంటే ఒకటే నేను చూస్తాను, ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది నేను చేస్తానన్నాడు. సో థ్యాంక్స్ అర్జున్. ఈ సినిమాలో పోసాని గారు, పృథ్వీ గారు కాకుండా శకలక శంకర్, ఆలీ, రజిత గారు, అపూర్వ, జీవ గారు, ఇంకా చాలామంది కామెడీన్స్ టీం ఉన్నారు. సో ఇది ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుంది. జనరల్గా ఒక కామెడీ ఫిల్మ్ అంటే ఏం చేస్తారంటే టకటకన్ చుట్టేసి తీసిస్తారని ఒక టాక్ ఉంటుంది, బట్ ఈ సినిమా అలా కాదు. మాది ఆర్టిస్ట్ పరంగా ఎంత స్ట్రాంగ్ టీం ఉన్నారో టెక్నీషియన్ పరంగా కూడా అంత స్ట్రాంగ్ టీం ఉన్నారు. ఆల్ సీనియర్ టెక్నీషియన్ అరసమల్లి విజయ్ కుమార్ గారు మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇట్ విల్ బి అ విజువల్ ట్రీట్ ఆల్సో. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు మంచి సెటప్, మంచి సెట్టింగ్స్, సినిమాకి ఏది కావాలో అది 100% చేసి ఇచ్చారు. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే గౌతమ్ రాజు గారు, చాలా సినిమాలు చేశాను నేను గౌతమ్ రాజు గారితో. ఈ సినిమా అతనే ఇష్టపడి మళ్ళీ మళ్ళీ కూర్చున్నారు, ఇంకొకసారి చూద్దాం మన ఎడిటింగ్లో ఇంకా ఏదైనా చేయొచ్చా అని, అంత కేర్ తీసుకున్నారు. సో థ్యాంక్స్ టు గౌతమ్ రాజు గారు అండ్ లిరిక్ రైటర్ రాంబాబు గారు వీళ్ళందరికీ. అండ్ ఫైనలీ ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఇంకొకటి ఉంది, అదేంటంటే మ్యూజిక్. ఈ సినిమా బిఫోర్ మ్యూజిక్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ మ్యూజిక్ వేరేలాగా అయింది ఈ సినిమా. ఇది ఈ సినిమా చూసిన తర్వాత ఇది చిన్న సినిమా అని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే యాజమాన్యం, సో మచ్ కోఆపరేషన్. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ ఇయర్ అంతా అతను దొరుకుతాడో లేదో తెలియదు, ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు. అండ్ అవర్ టీమ్ విషెస్ ఫర్ ద సేమ్ ఆల్సో, ఎందుకంటే వెరీ వెరీ నైస్ టెక్నీషియన్, ఈగోలెస్, ఏదైనా చెప్తే కూడా అది రాదండి ఇలా చేయలేమండి ఏ ఉండదు, అవును సార్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చూడండి అండి, విత్ ఫుల్ ఎంత్ ఒక ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చారు రీ రికార్డింగ్ అండ్ సాంగ్స్లో కూడా. సో థ్యాంక్స్ టు యాజమాన్యం గారు అండ్ అవర్ ప్రొడ్యూసర్ కుమార్ గారు, వెరీ వెల్ ప్లాన్డ్ ప్రొడ్యూసర్. సో ఎంకే ఫిల్మ్స్ ప్రొడక్షన్లో మళ్ళీ మళ్ళీ చాలా సినిమాలు తీసి జనాల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో డైలాగ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అండి, మన భవనే ప్రసాద్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా రాశారు, అలాగే మన కెమెరామెన్ విజయ్ కుమార్ గారు అల్టిమేట్గా చేశారన్నమాట. ఇందులో సాంగ్స్ మన రామబాబు గోసాల గారు రాశారు, చాలా బాగా ఎక్స్ట్రాగా రాశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన పోసాని గారు, పృథ్వీ గారు అండి, అసలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి రీరికార్డింగ్ అయ్యేటప్పుడు నవ్వుకోలేకపోయాము, అంత బాగా ఉందన్నమాట కామెడీ. అలాగే ఫైనల్గా డైరెక్టర్ గారి దగ్గరికి వస్తే చాలా అంటే తనకేం కావాలో అది తెలుసు అన్నమాట, అలాంటి డైరెక్టరు. ఇది నేను ఫస్ట్ ఫిల్మ్ ఆయనతో వర్క్ చేయడము, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా మరిన్ని సినిమా చేయాలని కోరుకుంటున్నాను కన్మణి గారితో. ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ అవుతుంది, మీరు అందరూ కూడా చూసి. ఇది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి, మేము స్టార్ట్ చేసినప్పుడు టైం అది తెలియదు, కన్మణితో కూర్చొని ఇది కాన్సెప్ట్ అది డిసైడ్ చేస్తున్నాము ఇలా చేద్దాం ఒక కామెడీ అనుకున్నది.
నాకు స్పెసిఫిక్లీ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఎంత కష్టపడ్డారు ఆల్ డిపార్ట్మెంట్స్, ఎంటైర్ టీమ్ వచ్చి ఎంత ఫాస్ట్గా చేసాము, అంత కష్టంలో కూడా ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ మూవీ వాజ్ వెరీ వెరీ గుడ్. చాలా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేసాం మూవీ. నేను కన్మణి గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, టీం అందరికీ. బాగా చాలా బాగా అంతా టీం అందరినీ తెచ్చి అందరి దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయించారు, అందరిది బాగా వచ్చింది. థ్యాంక్ యూ అగైన్. హోప్ఫుల్లీ ఈ టీం అందరికీ అంతే యాక్టింగ్ స్కోప్ ఉన్న ఒక చిన్న క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా సరే బాగా రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కన్మణి గారు చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి నాకు. అంత మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ ఫస్ట్ చిన్న క్యారెక్టర్ అనండి చెయ్యాలి అని చెప్తే లేదు సార్ చేద్దాం డెఫినెట్గా అన్నాను. ఆయన నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత లేదు ఇంకా చేయాల్సి వస్తుంది, నువ్వు నేను పెంచుదాం అనుకుంటున్నాను, నువ్వు మరి డేట్స్ ఏంటి అంటే సార్ మీ ఇష్టం సార్, నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది, అన్నీ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, సస్పెన్స్ చూడండి, సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. అంత యాక్టింగ్ స్కోప్ ఇచ్చి కన్మణి గారు ఆ క్యారెక్టర్ని అలా ఎలివేట్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ అలా ఎలివేట్ అవ్వడానికి కారణం రైటర్ ప్రసాద్. ఆ డైలాగ్స్ కూడా అట్లా నాకు ఆయన నన్ను చూసిన తర్వాత లేదు కుర్రాడు బాగున్నాడే చిన్న చిన్న డైలాగ్స్ రాసిన అనవసరంగా బాగా పర్ఫార్మెన్స్ బాగుంది ఇట్లా అని చెప్పి ఆయన సపోర్ట్ చేయడం. ఈ సినిమా నేను చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అని కాకపోయినా కన్మణి గారి డైరెక్షన్ నచ్చి ఆయన పాత ఫస్ట్ సినిమా నా ఊపిరి ఆ రోజుల్లోనే అసలు ఆ క్యారెక్టర్ ఒక గర్ల్ ఫ్రెండ్ చనిపోయినా ఉన్నట్టు ఊహించుకోవడం, అది నెక్స్ట్ జనరేషన్ సినిమాలో తీశారు ఆయన డైరెక్షన్ అంతా పిచ్చి నాకు కన్మణి గారి డైరెక్షన్ అంటే. ఎట్లా ఉంటుందంటే ఎడిటర్కి చాలా సులువు అనమాట సినిమా ఎడిట్ చేయడం, కొంచెం ఎక్కువ ఉండదు కొంచెం తక్కువ ఉండదు, మీటర్ అట్లా లెవెల్గా తీస్తారనమాట సినిమా అంతా. అండ్ వన్ మోర్ పర్సన్ ఐ వుడ్ లైక్ టు రియలీ థ్యాంక్ ఈజ్ అవర్ సినిమాటోగ్రఫర్ విజయ్ గారు. ఇది నా సెకండ్ ఫిల్మ్ ఆయనతో వర్క్ చేయడం. వర్క్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది, అంతే అందంగా చూపిస్తారు, అట్లా అని హరియప్ చేసేస్తున్నారు, ఏంటి ఇలా ఇలా తీస్తారా కనపడతామా మేము అలా ఉండదు. వర్క్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో పిక్చరైజేషన్ కూడా అంతే అదిరిపోద్ది. సెకండ్ సినిమా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఆయనతో. ఇంకో 10 ఇయర్స్ అయినా నేను ముసలాండ్ అవుతానేమో కానీ ఆయన అలాగే ఉంటారు, పాతప్పటి నుంచి అలాగే ఉన్నాడు ఆయన చూస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ లిరిక్ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు అండ్ కుమార్ సార్ ప్రొడ్యూసర్ కుమార్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Hi, this is Nitya Menon. Hi, this is Isha Rebba. Hi, guys. Name me Nikhilni. Hi, this is Bhumika. Draw the latest movie review. Interview. Latest update. Subscribe. Subscribe. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu.